Hi friends, this is your friend Sudhakar Vemagiri. The place you like to live, a town or a village? So which place you like to live? So that is my straight question. So based on this, we are going to explain about the town mouse and the country mouse. సో ఇది చాలా ఫన్నీగా ఉండే ఒక చిన్న స్టోరీ, బట్ ఇట్ గివ్స్ ఎస్ ఎ గ్రేట్ మోరల్. సో ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వర్ కజిన్స్. అంటే మనం బ్రీఫ్గా సమరీ చూద్దాం. ద టౌన్ మౌస్ లివ్డ్ ఇన్ ద కిచెన్ కబోర్డ్ ఆఫ్ ఎ హౌస్ ఇన్ ఎ సిటీ. సో సిటీలో కిచెన్ కబోర్డ్లో టౌన్ మౌస్ నివసిస్తూ ఉంటుంది. ద కంట్రీ మౌస్ లివ్డ్ ఇన్ ఎ హోల్ ఇన్ ఎ ఫీల్డ్ ఇన్ ఎ విలేజ్. పొలంలో ఒక హోల్ ఉంటే ఆ హోల్లో టౌన్ మౌస్ కంట్రీ మౌస్ నివసిస్తూ ఉంటుంది. So once the town mouse fell ill, okay, time lo town mouse chala jabbu padtadi. On doctor's advice, he visited his cousin the country mouse for rest. So at time lo doctor advice prakaram town mouse vachi country mouse degiriki velthundi. But each time he felt uncomfortable. So yelin prati sari prati situation lo kuda comfortable ga feel kaadu. In the town, he was used a lot of noise, air conditioning, juices, cooked food, etc. But in the village, it was quite natural air, fresh water and raw food. So, ikkada comparison chestu unnadu other town ki, country ki. After some time, the country mouse visited the town mouse to see how his health was. There, the country mouse was unhappy with those sounds, artificial food and drinks. So, but most of all, it was frightened terrible whenever the cupboard was opened by men. It felt insecure, so it ran back to his home. They never visited each other again. So, situation jarigina tarvata iddaru kuda eppudu okala house okala eppudu visit chesukoru. Adi simple ga cheppalante town mouse country mouse yokka summary. Ippudu manam lesson lo gelda. The town mouse and the country mouse were cousins. So vallidaru kuda cousins. They often wrote each other. So iddaru letters raasukunte undevaru. One day, the country mouse got this letter from his cousin. Country mouse ki tana cousin ainatundi town mouse daginchi letter vachindi. Adi ela rasundante, first letter is first man from address rastam kada. So kitchen cupboard, mouse town, 11th March 2012, from address. So rasi letter enti, dear cousin, I have been ill with cough. So nenu dagguto baadapadutunnanu. My doctor feels I need a holiday. My doctor em cheppadante, నేను నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. హీ హాజ్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ ద కంట్రీ సైడ్. సో నా విలేజ్ వైపు వెళ్ళి ఒక వీక్ అక్కడ స్పెండ్ చేస్తారా అని చెప్పాడు. మే ఐ స్టే విత్ యూ. చూడండి ఎంత రెస్పెక్ట్ కడుతున్నా. మే ఐ స్టే విత్ యూ, నేను నీతో ఉండగలనా? ప్లీజ్ గివ్ మీ యాన్ ఎర్లీ రిప్లై. సో నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను. విత్ వామ్ రిగార్డ్స్, యువర్స్ అఫెక్షనేట్లీ టౌన్ మౌస్. నీ ప్రియమైన టౌన్ మౌస్. సో ఎవరికి రాసిందంటే టు కంట్రీ మౌస్, ద మౌస్ హోల్ మౌస్ కంట్రీ. సో ఎవరు రాసింది? ద మౌస్ హోల్ మౌస్ కంట్రీ. రైట్. రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్, అంటే కంట్రీ మౌస్ ఐ మీన్ టౌన్ మౌస్ దగ్గర నుంచి ఇన్విటేషన్ కంట్రీ మౌస్ రిసీవ్ చేయగానే, ద టౌన్ మౌస్ ప్యాక్డ్ ఇస్ బ్యాగ్స్ అండ్ కాట్ ద నెక్స్ట్ ట్రైన్ టు ద కంట్రీ సైడ్. సో అంటే ఇద్దరికిద్దరు రాసుకున్నారు. సో కంట్రీ మౌస్ సైడ్ ఓకే, దెన్ ఇమీడియట్లీ ద టౌన్ మౌస్ రెడీ అయిపోయి లగేజ్ అంతా పట్టుకొని ఆ నెక్స్ట్ ట్రైన్లో రెడీ అయిపోయింది అనమాట. ద డే వాజ్ బ్రైట్, ఆ రోజు చాలా వేడిగా ఉంది అండ్ సన్నీ, చాలా ఎండగా కూడా ఉంది. అండ్ సూన్ ద టౌన్ మౌస్ బిగేన్ టు ఫీల్ హాట్ ఇన్ ద ట్రైన్. ఆ ట్రైన్లో ఈ టౌన్ మౌస్ అనేది చాలా హాట్గా ఫీల్ అయిందనమాట. అంటే సెల్ట్రీ బాగా చెమటలు పడుతూ ఉన్నాయి, అలా ఫీల్ అవుతుంది. ఐ విష్ దేర్ వాజ్ యాన్ ఎయిర్ కండిషన్ కోచ్, ఈ సెట్ టు హిమ్సెల్ఫ్. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్. బా, ఇది ఎయిర్ కండిషన్ కోచ్ అయితే బాగుంది కదా, నాకు చాలా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి టౌన్ మౌస్ అంటుంది. సో టౌన్ మౌస్ ఇక్కడ ట్రైన్లో ఉంది. However, there was nothing he could do about it. ఎంతే అనుకున్న కానీ తన కోసం అతను ఏమి చేయలేడు. సో ఐ గ్రంబల్డ్ టు హిమ్సెల్ఫ్ వైల్ ద ట్రైన్ చక్కర్ స్లోలీ ఇన్ టు ద కంట్రీ. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. సో హీ గ్రంబల్డ్ హిమ్సెల్ఫ్. గ్రంబల్డ్ అంటే కంప్లైన్ యాంగ్రీలీ. గ్రంబల్డ్ మీన్స్ కంప్లైన్ యాంగ్రీలీ. అతనికి అతనే చాలా సీరియస్గా అనుకున్నాడు. వైల్ ద ట్రైన్ చక్కర్ స్లోలీ ఇన్ టు ద కంట్రీ. చక్కర్ అంటే మూవ్డ్ స్లోలీ. చక్కర్ అంటే నెమ్మదిగా ఆ విలేజ్లోకి వెళ్ళిందనమాట. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. స్టేషన్ దగ్గర కంట్రీ మౌస్ వెయిట్ చేస్తూ ఉంది.
ఓ కజిన్ ద టౌన్ హౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ ఈ గాట్ ఆఫ్ ద ట్రైన్ ట్రైన్ దగ్గరనే ఏం చెప్తుంది ఓ కజిన్ అక్కడ టౌన్ హౌస్ చెప్తుంది ఏం చెప్తుంది అంటే ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్ ఓ ట్రైన్ చాలా భయంకరంగా ఉంది ఐ ఫీల్ టెరిబులీ హాట్ అండ్ థర్స్టీ చాలా వేడిగా ఉంది ఎట్ ద సైడ్ బాగా దాహం కూడా వేసింది ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్ సో ఇంట్లో నా కోసం ఐస్ కోల్డ్ అంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కోల్డ్ వాటర్ లాంటివి ఉన్నాయి కదా అని చెప్పింది అనమాట దానికి కంట్రీ మౌస్ రిప్లై ఇచ్చింది ఏ రిప్లై ఇచ్చింది వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ఓకే నా దగ్గర కొంచెం వాటర్ అయితే ఉంది బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఫీల్ లైక్ నీకు ఇష్టమైతే నేను కోకోనట్ వాటర్ కోసం సెర్చ్ చేస్తానని చెప్పింది కోకోనట్ వాటర్ ఆస్క్ ద టౌన్ హౌస్ ఇన్ హారర్ హారర్ అంటే భయంకర కోకోనట్ వాటరా కొబ్బరి నీరా అని అడిగింది డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్ ఆరెంజ్ జ్యూస్ కానీ లెమన్ వాటర్ కానీ ఏమి లేవా అని అడిగింది అనమాట చూడండి ఇక్కడ నేను టౌన్ హౌస్ అని చెప్పడానికి ఆధార్ ఉపయోగించిన వర్డ్స్ సెంటెన్సెస్ అంటే టౌన్ పీపుల్ యొక్క కల్చర్ని చెప్తా ఉన్నాడు అక్కడ ఐఎమ్ అఫ్రైడ్ నాట్ రిప్లైడ్ హిస్ కజిన్ ఐఎమ్ సారీ మై డియర్ బట్ ఐ ఫౌండ్ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ ఓకే సో మరి ఆ లెమనేడ్ ఆరెంజ్ జ్యూస్ అంటే లేవు కానీ బట్ ఐ ఫౌండ్ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే ఒక మంచి రూట్ అయితే కనుక్కున్నాను చాలా బాగుంది అండ్ ఏ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్ చాలా లేతగా ఆ చెరుకు ముక్క అనేది ఉంది షుగర్ కేన్ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దాట్ నువ్వు దాన్ని ఖచ్చితంగా నువ్వు ఎంజాయ్ చేస్తావు అని చెప్పాడు రూట్ వేళ షుగర్ కేనా ద టౌన్ హౌస్ ఎక్స్క్లైమ్ అంటే ఆశ్చర్యపడిపోయింది టౌన్ హౌస్ బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దాట్ రా ఫుడ్ అంటే అన్బాయిల్డ్ అనమాట మనం వండకుండా డైరెక్ట్గా అంటే ఏదైతే మనకి అవైలబిలిటీ దొరుకుతుందో దాన్ని రా ఫుడ్ అంటాం ఇప్పుడు వంకాయ ఉందనుకోండి వంకాయ కట్ చేయకుండా అది రా మెటీరియల్ అలా వేళ్ళు ఇవన్నీ రా ఫుడ్ అనమాట దాన్ని బాయిల్ చేస్తే బాయిల్డ్ అంటాం రాక ఆపోజిట్ బాయిల్డ్ అనమాట సో బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్ ద కంట్రీ మౌస్ సెడ్ దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ద కంట్రీ సో మేము కంట్రీలో ఇవే జనరల్గా తింటాం ఇక్కడ కంట్రీ అంటే విలేజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టూ హ్యావ్ టు ఈట్ దిస్ సో ఖచ్చితంగా నువ్వు కూడా ఇదే తినాలి ట్రై ఇట్ ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ ఇది ఎంత మాత్రం బ్యాడ్ అయితే కాదు ద టౌన్ హౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ అట్ ఆల్ టౌన్ హౌస్ తిన్నది కానీ ఆ డిన్నర్ ఎంజాయ్ చేయలేదు హీ నిబుల్డ్ ఎట్ ద రూట్ నిబుల్డ్ ఎట్ ద రూట్ నిబుల్డ్ అంటే అర్థం మీనింగ్ ఏంటంటే టుక్ స్మాల్ బైట్స్ ఆఫ్ ఫుడ్ అంటే కొద్ది కొద్దిగా మాత్రమే ఆహారం తీసుకోవడం కొద్ది కొద్దిగా మాత్రమే ఆహారం తీసుకోడు హీ నిబుల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అండ్ దెన్ హి సెడ్ హీ వాంటెడ్ టు స్లీప్ సో తిన్న తర్వాత షుగర్ కేన్ కొంచెం కుస్తుంది తర్వాత ఇంక పడుకుంటా అని చెప్పింది ద కంట్రీ మౌస్ షోడ్ ఏ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెడ్ కంట్రీ మౌస్ ఏం చేస్తుందంటే అక్కడ కార్నర్లో ఒక హోల్ చూపించి దేర్ యు ఆర్ యూ కెన్ స్లీప్ దెన్ నువ్వు అక్కడ హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పింది ఆన్ ద గ్రౌండ్ ఆస్క్ ద టౌన్ మౌస్ టౌన్ మౌస్ అంటే తర్వాత నేను నేల మీద పడుకోవాలా డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్ నేను నేల మీద పడుకోవాలా ఓ మై గాడ్ సో టెరిబుల్ ఎస్ దిస్ ఈజ్ హౌ వి స్లీప్ ఇన్ ద కంట్రీ ఈజ్ కజిన్ ఆన్సర్డ్ కజిన్ ఏం చెప్పిందంటే మేము కంట్రీలో ఇలాగే పడుకుంటాం యాజ్ ద టౌన్ హౌస్ లే డౌన్ ఆన్ ద హాట్ కోల్డ్ గ్రౌండ్ ఈ సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్ సో టౌన్ హౌస్ ఆ గ్రౌండ్లో పడుకుంది చాలా గట్టిగా ఉంది గ్రౌండ్ అండ్ చాలా చల్లగా కోల్డ్ గ్రౌండ్ చల్లగా కూడా ఉంది సడన్గా టౌన్ హౌస్కి ఏదో గుర్తొచ్చి ఈ కాల్డ్ అవుట్ అరిచింది ఏమరిచిందంటే కజిన్ అని గట్టిగా అరిచింది ఎస్ వాట్ ఈజ్ ఇట్ ద కంట్రీ మౌస్ ఆస్క్డ్ అంటే సడన్గా అరవబోతికి భయపడింది అనమాట వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్ ఇక్కడ ఎందుకు అంత చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంది వేరే ఆర్ ద కార్స్ అండ్ లారీస్ మరి కార్స్ లారీస్ అన్నప్పుడు ఏమైపోయినాయి వేరే ఆర్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్ రేడియో సౌండ్ లేదు టెలివిజన్ సౌండ్ లేదు వేరే ఆర్ ద లైట్స్ మరి లైట్స్ అని ఎక్కడ పోయినాయి దిస్ ఇస్ హావ్ ఇట్ ఈజ్ ఇన్ ద కంట్రీ ఈజ్ కజిన్ రిప్లైడ్ కజిన్ ఏం చెప్పారంటే మరి మా కంట్రీలో ఇక్కడ ఇలాగే ఉంటాయి ఓకేనా సో మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈస్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్టిక్ మా గ్రాండ్ ఫాదర్ ఏం చెప్పాడు అంటే ఇప్పుడు మనం ఉన్న విలేజ్ అనేది ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని విలేజ్ల కంటే బాగా ప్రశాంతంగా ఉండే విలేజ్ మందేనంట అని గ్రాండ్ ఫాదర్ చెప్తూ ఉన్నాడు ఓ ఈజ్ ఇట్ ద కంట్రీ ఈజ్ అ స్ట్రేంజ్ ప్లేస్ టౌన్ మాస్ ఏముంది ఓ నిజమా యూనో ఈ విలేజ్ అనేది కంట్రీ అనేది చాలా వింత వింత ప్లేస్ సెట్ ద టౌన్ హౌస్ బట్ ఈ సెట్ టు హిమ్సెల్ఫ్ ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్ టౌన్ హౌస్ చెప్పి బయటికి చెప్పింది కానీ లోపలికి ఏమనుకుంది నేనైతే ఎంజాయ్ చేయలేనేమో అనుకుందనమాట నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ హౌస్ ఫౌండ్ దట్ దెర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ
నెక్స్ట్ మార్నింగ్ టౌన్ మాస్టర్ చూసింది ఏంటంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ అవ్వలేదని. హీస్ కజిన్ టోల్డ్ హిమ్ వాట్ దే హ్యాడ్ టు గో టు ద నియర్ బై ఫార్మ్ టు సర్చ్ ఫర్ ఫుడ్. సో కజిన్ ఏం చెప్పిందంటే కంట్రీ మాస్టర్, మనం దగ్గరలో ఉన్న ఫామ్ అంటే పొలంలోకి వెళ్తే మనకి అక్కడ మన ఫుడ్ కోసం సర్చ్ చేయొచ్చు, అక్కడ ఫుడ్ మనకు దొరుకుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పింది. వీఆర్ షూర్ టు ఫైండ్ సంథింగ్ దేర్ హీ సెడ్, ఏ నైస్ పీస్ ఆఫ్ రూట్ ఆర్ ఎ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. సో చాలా మనకి చాలా మంచి పదార్థం దొరుకుతుంది తినడానికి, అది నైస్ పీస్ ఆఫ్ రూట్ మంచి వేలన్న అవ్వచ్చు, లేకపోతే టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్ మంచి చెగురు మంచి చెరుకు పదార్థం అయినా అవ్వచ్చు. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఎనఫ్. టౌన్ మౌస్ ఇంకా అస్సలు ఓర్చుకోలేకపోయిందనమాట. థ్యాంక్ యూ కజిన్, హీ సెడ్. బట్ ఐ థింక్ ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ హోమ్. ఓకే, నేనంటే నెక్స్ట్ ట్రైన్కి నేను బహుశా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఐ హావ్ సడన్లీ రిమెంబర్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ సంథింగ్. సడన్గా నేను ఏదో మర్చిపోయానని చెప్పి నాకు గుర్తొచ్చింది, కాబట్టి నెక్స్ట్ ట్రైన్ వెళ్ళిపోతున్నాను. ఏ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ రోడ్ టు హిస్ కజిన్. కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాసింది. హియర్ ఈజ్ ద లెటర్. లెటర్ ఎలా రాసిందంటే, మౌస్ హోల్ మౌస్ కంట్రీ 22nd March 2012. సో ఈ లెటర్ ఎప్పుడు రాసింది, 22nd March 2012. మై డియర్ కజిన్, ఐ హోప్ యు ఆర్ వెల్. సో దేవుడి దేవుల్లో నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నాను. ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ, నేను నీకోసం చాలా బాధపడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు విజిట్ యూ అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ ఆల్ రైట్. నేను నేను విజిట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నువ్వు అంత బాగున్నావా లేదో ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. విత్ లవ్ ప్రేమతో, యువర్ కజిన్ కంట్రీ మౌస్. టూ అడ్రస్ ఏంటి, ద టౌన్ మౌస్ కిచెన్ కబోర్డ్, మౌస్ టూ. దెన్ ద టౌన్ మౌస్ రిసీవ్ ద లెటర్ అండ్ రెడ్ ఇట్. టౌన్ మౌస్ లెటర్ని తీసుకుంది, చదివింది. సిన్స్ హీ వాజ్ ఇన్ ఎ హరీ, ఈ సెంట్ ఎ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్. హియర్ హిస్ టెలిగ్రామ్. చూడండి ఎంత ఎంత క్లియర్గా చెప్తున్నాడు టౌన్కి కంట్రీకి ఉన్న డిఫరెన్స్ అనేది. సరే, సో టౌన్ మౌస్ టెలిగ్రామ్ పంపించింది. ఎలాంటి టెలిగ్రామ్ అది? ఓవర్ జాయింట్ ఫుల్ స్టాప్, కమ్ సూన్ ఫుల్ స్టాప్, టౌన్ మౌస్, అంతే త్రీ వర్డ్స్ అనమాట. ఏ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ ద టౌన్. కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌస్ టౌన్కి వచ్చింది. యు వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్. ఆ లైట్స్ ఆ నాయిస్ అంతా చూసి చాలా ఆశ్చర్యపోయింది. వేర్ ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, హీ ఆస్క్డ్. ఎందుకు అర్ధ మధ్యరాత్రిలో కూడా లైట్స్ అలా వెలుగుతూనే ఉన్నాయి అని అడిగారు. దిస్ ఈస్ ద టౌన్, హీస్ కజిన్ రిప్లైడ్. హియర్ దేర్ ఆర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే ఆల్సో. ఈవెన్ మిడిల్ ఆఫ్ ద డే కానీ మిడిల్ ఆఫ్ ద నైట్ కానీ ఆ లైట్స్ అనేవి అలా ఆన్ అయ్యే ఉంటాయి. అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్, ఆస్క్డ్ ద కంట్రీ మౌస్. ఏంటి నాయిస్ ఏంటి ఈ సౌండ్, ఈ నాయిస్, నాయిస్ అంటే సౌండ్కి నాయిస్కి తేడా ఉంది. సౌండ్ అంటే వినసొంపుగా ఉండేదాన్ని సౌండ్ అంటే మ్యూజిక్, యాక్చువల్లీ మ్యూజిక్ నాయిస్. మ్యూజిక్ ఏమో వినసౌండ్గా ఉండేదాన్ని, నాయిస్ ఏమో మన కర్ణ కొట్టారంగా ఉండేదో నాయిస్ అంటారు. అందుకని ఇక్కడ ఆదరే ఏ ఓడి ఇచ్చేసాడు, నాయిస్ అని ఓడి ఇచ్చేసాడు. అండ్ వాట్ ఈస్ ద డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్, ఆస్క్డ్ ద కంట్రీ మౌస్. దట్ ఈస్ ట్రాఫిక్, ద టౌన్ మౌస్ రిప్లైడ్. దట్ ఈస్ నాయిస్ మేడ్ బై బస్సెస్ లారీస్ కార్స్ అండ్ ఏరోప్లేన్స్. అవేంటి ఆ నాయిస్ అనమాట. ఇవన్నీ నాయిస్ ఎలా వచ్చింది మనకి, బస్సెస్ లారీస్ కార్స్ అండ్ ఏరోప్లేన్స్ ఇవన్నీ చేసే సౌండ్లో వారంత భయంకర నాయిస్ అనేది వస్తూ ఉంది. బట్ ద కంట్రీ మౌస్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. కంట్రీ మౌస్ అసలు ఆ ప్రదేశాన్ని అస్సలు ఇష్టపడలేదు. ఆల్ దీస్ నాయిస్ హ్యాస్ మేడ్ మై హెడ్ ఏక్ బై నాయిస్ వల్ల నాకు భయంకర హెడ్ ఏక్ వస్తుంది. ఈ సెట్ కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. నాకు ఏమైనా కొంచెం వాటర్ దొరుకుతుందా తాగడానికి. వై ఓన్లీ వాటర్, సెట్ టౌన్ మౌస్. నీ వాటర్ ఒకటేంటి, నీ లుక్ ఎట్ వాట్ దేర్ ఈస్ ఫర్ యూ. చూడు నీకు అవసరం ఎంత మంచి ఉన్నాయో. ఐస్ కోల్డ్ లెమనేడ్ ఆరెంజ్ జ్యూస్, విచ్ వన్ డూ యూ వాంట్? చూడండి ఐస్ కోల్డ్ లెమనేడ్ ఉంది, ఆరెంజ్ వాటర్ ఉంది, చాలా ఉన్నాయి, నీకేం కావాలి అని అడిగింది. జస్ట్ సమ్ వాటర్, ఆన్సర్డ్ ద కంట్రీ మౌస్. నాకు కొంచెం వాటర్ కావాలంతే. సమ్ వాటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్, నాకు ఇంకేం వద్దు, కొంచెం వాటర్ కొంచెం ఫుడ్ ఉంటే చాలు. హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్, సెట్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. టౌన్ ఇంకా చాలా చాలా ఫుడ్ మా ఇంట్లో ఉంది అని చెప్పి, యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యూజ్ లైక్, నీకు ఎంత ఫుడ్ కావాలి అంత ఫుడ్ తినొచ్చు. షూర్ ఎనఫ్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద కిచెన్ కబోర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలీషియస్ ఫుడ్. షూర్ ఎనఫ్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ కిచెన్ కబోర్డ్. ఆ కిచెన్ కబోర్డ్ వెనకాలే ఒక టౌన్ మౌస్ యొక్క ఇల్లు అనమాట, అది స్మాల్ హోల్. అక్కడ చాలా డెలీషియస్ ఫుడ్ అయితే ఉంది. దర్ ఇస్ అ బ్రెడ్ అండ్ జామ్, దాంట్లో బ్రెడ్ ఉంది, జామ్ ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్, చాక్లెట్ స్లాబ్స్ అనమాట, చాక్లెట్ స్లాబ్స్ ఉన్నాయి. అండ్ హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్, చీజ్ ఉంది, బటర్ ఉంది, అబ్బా చాలా ఉన్నాయి. ఈట్ కజ్ నీట్ సెట్ ద టౌన్ మౌస్. సో అలా అన్నప్పుడు, బట్ జస్ట్ దెన్ దెర్ వాజ్ అ సౌండ్ లైక్ ఎ థండర్ అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్ రన్ కజిన్ రన్ రన్. అంటే ఎవడో సడన్గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నట్టు అనిపించిన బాధకి, అండ్ అదే టౌన్ మౌస్ ఏదంటే రన్ కజిన్ రన్ రన్ ఉందన్నమాట. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అవుట్ త్రూ ఏ హోల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్. టౌన్ మౌస్ ఏం చేస్తారు, కంట్రీ మౌస్ని ఆ హోల్లోకి తోస్తుంది. ద కంట్రీ మౌస్ ఫెల్ట్ హిస్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్.
పాప కంట్రీ మౌస్కి ఇలాంటి అలవాటు లేవు, దానికేమో దాని హార్ట్ బీటింగ్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనమాట. బట్ వాట్ ఈజ్ ఇట్ హీ ఆస్క్డ్, అసలు ఏంటది అని అడిగింది. విష్పర్డ్ ద టౌన్ మౌస్. విష్పర్ అంటే సైలెంట్గా చెప్పింది అనమాట, వెయిట్ వెయిట్ అని చెప్పి. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ అగైన్ ద టౌన్ మౌస్ క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద హోల్. అంతా సైలెంట్ అయిపోగానే టౌన్ మౌస్ క్రెప్ట్, క్రెప్ట్ అంటే పాకడం, క్రాలింగ్ అనమాట, క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద హోల్, హోల్ నుంచి బయటకు వచ్చింది. హీ వాజ్ క్వైట్ చియర్ఫుల్ అగైన్, మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది. కమ్ అవుట్ నవ్ కజిన్, ఈ సెట్ దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద కబోర్డ్ డోర్, వీఆర్ సేఫ్ నవ్. ఆ సౌండ్ ఎప్పుడు ఎవరైనా కబోర్డ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అంత సౌండ్ వస్తుంది. ఓకే నా ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నా. ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. కంట్రీ మౌస్ చాలా అలసిపోయింది, రన్నింగ్ హైడింగ్ దాక్కోవడం పరిగెత్తడం బాగా అలసిపోయింది. ఐ వాంట్ గో బ్యాక్ టు ద కంట్రీ, హీ సెట్. ఏం చెప్పంటే నేను మళ్ళీ కంట్రీకి వెళ్ళిపోతాను. వీ మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్ బట్ అట్లీస్ట్ వీ కెన్ ఈట్ ఇన్ పీస్. అఫ్ కోర్స్ అక్కడ ఎక్కడలాగా ఉన్నంత మంచి ఫుడ్ అక్కడ దొరకపోవచ్చు, కాకపోతే దొరికిన కొంచెం ఫుడ్ అయినా హ్యాపీగా తినవచ్చు. సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వన్ బ్యాక్ టు హిస్ హౌస్ ఇన్ ద కంట్రీ అండ్ ద టౌన్ మౌస్ స్టేడ్ ఆన్ ఇన్ హిస్ కబోర్డ్ ఇన్ ద టౌన్. సో నెక్స్ట్ డే కంట్రీ మౌస్ కంట్రీ వెళ్ళిపోయింది, టౌన్ మౌస్ టౌన్లోనే ఉండిపోయింది. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే డిడ్ నాట్ విజిట్ ఈచ్ అదర్ అగే. మళ్ళీ నాకు తెలిసి వాళ్ళతో కూడా ఎప్పుడు కలుసుకోలేదు. చూడండి ఈ లెసన్లో మనం ఎంత బాగా చెప్తున్నాడు విలేజ్ మరియు టౌన్ యొక్క ఆ రూపాలు, అంటే విలేజ్ పరిస్థితి ఎలా ఉంటుంది. లాస్ట్ సెంటెన్స్ చాలా బాగుంది కంట్రీ మౌస్ చెప్తుంది. అఫ్ కోర్స్ టౌన్లో దొరికిన ఫుడ్ మాకు దొరకపోవచ్చు, కానీ దొరికిన కొంచెం ఫుడ్ అయినా హ్యాపీగా తింటామని చెప్పి. టౌన్లో కూడా చాలా ఫుడ్ దొరికింది, కాకపోతే ఇప్పుడు హరీబరీగా ఫాస్ట్ ఫాస్ట్గా తినడం, ఎవరేం చేస్తారండి, అంటే పొల్యూషన్ అంతా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం టౌన్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాయిస్ అని, లైట్స్ ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ విలేజ్ చాలా క్వైట్గా ఉంటుంది, క్లీన్ వాటర్, ఫ్రెష్ ఎయిర్ అండ్ రా ఫుడ్ గ్రీట్ ఎవ్రీవన్ హియర్. సో ఈ విధంగా మనం ఆ టౌన్ మౌస్ని, కంట్రీ మౌస్ యొక్క ఈ కథ ద్వారా టౌన్ అండ్ కంట్రీకి మనం తేడాలు అనేవి తెలుసుకోవడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద టౌన్ అండ్ ద కంట్రీ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ సుధాకర్ వేమగిరి సైనింగ్ అప్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.